కర్ణాటక బెంగళూరులోని మల్లేశ్వరంలో 29 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుల మహిళను 30 ముక్కలుగా కోసి ఆ భాగాలను ఆమె ఉంటున్న ఇంటిలోని రిఫ్రిజిరేటర్లో ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య వారం క్రితం జరిగినట్టు భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళను మహాలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. ఆ మహిళ ఒక మాల్లో పనిచేస్తూ మల్లేశ్వరంలోని సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో ఒంటరిగా జీవిస్తున్నట్లు వెల్లడించారు. బాధితురాలు తన భర్త నుంచి దూరంగా ఉంటోందని, హత్య సమాచారం అందడంతో ఆయన కూడా అక్కడకు వచ్చారని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దించారు. 2 ఏళ్ల కింద ఢిల్లీలోని మొహరాలిలో శ్రద్ధాబాకర్ తన ప్రియుడు ఆఫ్తాబ్ చేతిలో దారుణ హత్యకు గురైంది. శ్రద్ధాబాకర్ను చంపిన ఆఫ్తాబ్ ఆమెను 35 ముక్కలుగా చేసి ఢిల్లీలోని పలుచోట్ల ఆ శరీర భాగాలను పడేశాడు. ఏం గుర్తుంది?